మేరీ క్రిస్మస్ ఫిలిం రివ్యూ ఆల్రెడీ మన ఛానల్లోని అప్లోడ్ చేశాను. కానీ ఆ టైంలో చాలా వరకు మన తెలుగు ఆడియన్స్ చూడడం అంటే కష్టం. పొంగల్ టైంలో చాలా వరకు ఈ ఫిలిమ్స్ తో బిజీగా ఉంటారు కాబట్టి ఓటీటీకి వచ్చిన తర్వాత చూస్తారు. అప్పుడు ఈ ఫిలిం చాలా మందికి కన్ఫ్యూజన్ గా ఉంటే ఎండింగ్ ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను. అదే ఎండింగ్ డౌట్స్ తో పాటు కంప్లీట్ ఫిల్మ్ అంతా కూడా. నార్మల్ గా థ్రిల్లర్స్ ఒకసారి చూసి సరిపోద్ది, కానీ ఇలాంటి శ్రీరామ్ రాఘవన్ గారు క్రియేట్ చేసే లాంటి థ్రిల్లర్స్ 2-3 సార్లు చూడాలి. ఎందుకంటే ఆ ఫిల్మ్ లోని హింట్స్ గానీ దానికి సంబంధించిన పాయింట్ ఆఫ్ అనేది ఆల్రెడీ స్టార్టింగ్ లోనే చూపిస్తారు. సో చాలా డౌట్స్ అప్పటికి కూడా మిగిలిపోతుంటాయి. ఫిలిం రిలీజ్ టైంలోని హిందీ వెర్షన్ ఎండింగ్ ఒకలా ఉంటుంది, తమిళ తెలుగు వెర్షన్ ఎండింగ్ ఇంకొకలా ఉంటుందని చెప్పి న్యూస్ వచ్చింది గైస్. అండ్ ఫిలిం లో చాలా చేంజెస్ చేశారు. సౌత్ ఆడియన్స్ కి తగ్గట్టు కమల్ హాసన్ గారిని ఒక ఫోటోలో రిఫరెన్స్ ఉంటుంది. ఒరిజినల్ వెర్షన్ హిందీ వెర్షన్ లో రాజేష్ ఖన్నా గారి ఫోటో ఉంటుంది. నేను ఫిలిం ని థియేటర్స్ లో ఒరిజినల్ వెర్షన్ హిందీ వెర్షన్ లోనే చూశాను, ఇప్పుడు ఈ ఫిలిం తెలుగు డబ్బుల్ లో చూశాను. స్టోరీ ఎండింగ్ కి ఆల్టర్నేటివ్ ఛాన్స్ ఉంది గైస్, అదేంటో క్లైమాక్స్ తెలుసుకుందాం. కానీ రెండు వెర్షన్స్ ఎండింగ్ కూడా రెండు సేమే. కానీ ఫిలిం లో చాలా మందికి క్లైమాక్స్ మాత్రమే కాదు, స్టార్టింగ్ లో వచ్చే చాలా డౌట్స్ కూడా ఉన్నాయి. అవి చాలా మంది అబ్జర్వ్ చేయరు. వాటి గురించి కూడా క్లారిటీగా ఫిలిం ఎక్స్ప్లెనేషన్ లోని డీప్ గా అంతా కూడా ఒకసారి లుక్ చేసొద్దాం. సో స్టార్టింగ్ ఫ్రేమ్ లో మనకి ఇద్దరు క్యారెక్టర్స్ కి సంబంధించి ఇటువైపు గ్రైండర్ లోని డ్రగ్స్ ఉంటాయి అనమాట. ఇటువైపు గ్రైండర్ లోని కారం పొడి చేస్తున్నారు అండ్ లాస్ట్ లోని ఒక రింగ్ పెడతాడు. ఈ రెండు మర్డర్స్ కి జరగబోయే స్టార్టింగ్ సిచ్యువేషన్, కానీ రెండింటికి టైమ్ లెన్స్ డిఫరెన్స్. సో మనకి ఆ తర్వాత నుండి స్టోరీ అంతా కూడా స్టార్ట్ అవుతుంది, కాకపోతే మిడ్ నుండి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఆడియన్స్ కి ఇక్కడ ఏం జరుగుతుందో కొద్దిగా అర్థం కాకుండా డౌట్స్ క్రియేట్ అవుతాయి. ఆ తర్వాత మళ్ళీ స్టార్టింగ్ నుండి క్లారిటీగా చూపిద్దామని చెప్పి ఈ విధంగా స్క్రీన్ ప్లే రాసుకున్నారు. మనం మాత్రం స్టార్టింగ్ నుండి చూద్దాం. ఫిలిం టైమ్ లైన్ అనేది ఎగ్జాక్ట్ ఇయర్ ని మెన్షన్ చేయనప్పటికీ ముంబైని బాంబే అని పిలుచుకునే టైమ్ లైన్ లోని అంటే ఓల్డ్ టైమ్ లైన్ లోని స్టోరీ అంతా కూడా ఉంటుంది. చాలా ఇయర్స్ తర్వాత ఆల్బర్ట్ తన ఇంటికి వస్తాడు. యాక్చువల్ గా ఒరిజినల్ గా సౌత్ ఇండియన్, కాకపోతే ఆర్టిస్ట్ అతని వర్క్ వల్ల ముంబైలో ఉంటాడు అనుకుంటే తన మదర్ తోటి. పోతే చాలా ఇయర్స్ తర్వాత క్రిస్మస్ కి ఇంటికి వచ్చిన ఆల్బర్ట్ తన నైబర్ అంకుల్ ని మీట్ అవుతాడు. సినిమా స్టార్టింగ్ లోనే హీరో వెయిటింగ్ మిషన్ ఎక్కిన తర్వాత తన వెయిట్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ లోని కమల్ హాసన్ గారి పిక్, దాంతో పాటు ద నైట్ ఈస్ డార్కెస్ట్ బిఫోర్ ద డాన్. సో నైట్ జరగబోయేదానికి ముందుగా ఇచ్చిన హింట్ లాంటిది. ఇంకొక హింట్ ఏంటంటే తన రూమ్ లోకి రాగానే అక్కడ ఒక స్పెక్ట్స్ ని చూస్తూ పడుకుంటాడు అనమాట. సో ఒక ఓల్డ్ ఉమెన్ యొక్క సైడ్ స్పెక్ట్స్, సో మేబీ వాళ్ళ అమ్మగారు చనిపోయారని చెప్పి తన గుర్తులు మిగిలే అన్నట్టు. తర్వాత ఆల్బర్ట్ తన వర్కింగ్ రూమ్ లోకి వెళ్తాడు. అక్కడ తను ఆర్కిటెక్ట్ అని చెప్పి మనకి హింట్స్ ఇస్తారు, అంటే ఆల్రెడీ తన గురించి చెప్పక ముందే హింట్స్ లాంటిది. పోతే తన నైబర్ అయితే తను హోమ్ మేడ్ ఒక వైన్ తయారు చేశాను, ఒకసారి టేస్ట్ చేయి అండ్ నైట్ డిన్నర్ కి వస్తావా అంటే లేదు అంకుల్ నేను బయటకు వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నాను అని చెప్పి ఆల్బర్ట్ అంటాడు. తర్వాత మరొక హింట్ ఏంటంటే ఆల్బర్ట్ ఫోన్ బూత్ లోనే ఒకరితో మాట్లాడతారు, ఎవరితో మనకు క్లారిటీగా చెప్పరు. కానీ కరెక్ట్ గా ఆ వర్డ్స్ ని అబ్జర్వ్ చేస్తే సార్ లేరు, తర్వాత వచ్చాక మేమే కాల్ చేస్తాం అని చెప్తారు. సో స్టేషన్ కి ముందుగానే ఇన్ఫార్మ్ చేశాను చెప్తారు కదా క్లైమాక్స్ లో. సో ఆ విధంగానే ముందుగా ఇన్ఫార్మ్ చేస్తారు. అయినప్పటికీ అక్కడ పోలీసులు కనబడగానే కొద్దిగా భయపడతాడు ఆల్బర్ట్. అలా చూపించడం వలన ఆయన్స్ కి డౌట్ క్రియేట్ అవుతుంది కదా, ఏదో తేడాగా ఉందని చెప్పి. అందువల్ల డైరెక్టర్ ఆ విధంగా చూపించుంటారు. ఇక తర్వాత షాప్ లోకి వెళ్లిన ఆల్బర్ట్ ఒక చిన్న కేజ్ లో ఉన్న బర్డ్ టైప్ టాయ్ ని కొంటాడు. క్రిస్మస్ ఈవ్ కదా, తను నార్మల్ గా సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటాడు అంటారు. ఆ తర్వాత రెస్టారెంట్ కి వెళ్లి కాసేపు ఉన్న తర్వాత రెస్ట్ రూమ్ కి వెళ్తారు. సడన్ గా అక్కడ ఒక వ్యక్తి అయితే మాత్రం, సార్ అక్కడ ఒక టెడీబేర్ కనిపిస్తుంది కదా, అక్కడ ఒక అమ్మాయి ఉంటుంది, నేనైతే మాత్రం అర్జెంట్ పని మీద వెళ్ళిపోయాను, సో ప్లీజ్ వెళ్ళి చెప్పండి అని చెప్పి పారిపోతాడు. యాక్చువల్లీ ఇతను మరియా ప్లాన్ చేసుకున్న మొదటి వ్యక్తి, డేటింగ్ చేస్తూ సో తను మర్డర్ ప్లాన్ లో అయితే మాత్రం ఇరికిద్దాం అనుకున్న పర్సన్. కాకపోతే అతను మాత్రం తన పాపతో రావడం తోటి ఎస్కేప్ అయిపోతాడు డేట్ మధ్యలోనే. సో అతను వెళ్ళిపోయాడని చెప్పి ఇక్కడ ఆల్బర్ట్ చెప్తాడు. ఆ తర్వాత ఆల్బర్ట్ తింటూ తన పాపతోటి కాసేపు చూస్తూ ఆడుతూ, సో ఈ తర్వాత సడన్ గా లేచి వెళ్ళిపోయిన వాళ్ళని ఫాలో అవుతారు. వాళ్ళిద్దరు కూడా ఒక థియేటర్ లోకి వెళ్తారు అనమాట. సో మరి ఇక్కడ క్లియర్ గా చూపించిన దాని ప్రకారం ఆల్బర్టే కావాలని వాళ్ళని ఫాలో అయినట్టు, సో కావాలని ఇరుక్కున్నట్టు క్లియర్ గా మనకు అక్కడ అర్థమైపోద్ది. నార్మల్ గా అక్కడ తను ఆర్డర్ చేసిన ఫుడ్ నుదిలే వచ్చేస్తాడు. సో ఇక్కడ థియేటర్ లోని మరియాకి ఆల్బర్ట్ కి మాటలు కలుస్తాయి అనమాట. నిజానికి మరియా ప్లాన్ చేసుకున్న మర్డర్ అయితే పోస్ట్ పోన్ అవుతుంది, కానీ తర్వాత మళ్ళీ ఆమె ప్లాన్ చేయాలంటే న్యూ ఇయర్ కి ప్లాన్ చేస్తదేమో, ఎందుకో ఫిలిం మధ్యలో కన్వర్జేషన్స్ లోని ఆమెను రివీల్ చేస్తుంది. సో ఆల్బర్ట్ తిన వెంట ఫాలో అవ్వకపోయింటే మాత్రం ఖచ్చితంగా మరియా ఆ మర్డర్ ని పోస్ట్ పోన్ చేసి ఉండేది. సో మీకు ఇక్కడ ఖచ్చితంగా ఆర్టిఫిషియల్ కనిపిస్తుంది, ఎందుకని చెప్పి ఆల్బర్ట్ ఆమె వెంట పడతాడు, ఆమె కంటే కూతురు ఉంది కదా అని చెప్పి. అంటే ఫుడ్ ఆర్డర్ మధ్యలో వదిలేసి వచ్చేయడం, దాంతోపాటు వీళ్ళకన్నా ముందే బయటకు వచ్చి వేచేయడం, సో వీళ్ళతో పాటు నేను కూడా మీకు డ్రాప్ చేస్తాను చెప్పడం, సినిమాను మధ్యలో చూడకుండా వచ్చేయడం, పైగా ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోక్యో చిన్నపిల్లలు చూసే సినిమానే, సో నేనైతే ఇంతకు ముందు చాలా సార్లు చూసేసానని చెప్పి బయటకు వచ్చేస్తాడు. వీటి రీజన్స్ కూడా ఆల్బర్ట్ సినిమా మధ్యలోనే రివీల్ చేస్తాడు. అదేంటంటే ఈ మరియాని చూడగానే రెస్టారెంట్ లోని తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ రోజీ గుర్తొచ్చిందని చెప్పి, అందుకని ఈ విధంగా బిహేవ్ చేస్తాడు. అండ్ మరియాకి కూడా ఒక కరెక్ట్ గా దొరుకుతాడు అనమాట. ఇక్కడ మరియా తన గురించి తన హస్బెండ్ గురించి చెప్తుంది, తన హస్బెండ్ మంచిగా ఉన్నాడు, చాలా అదర్ రిలేషన్స్ ఉన్నాయి, సో అందువల్ల నేను కూడా రివెంజ్ టైప్ లోని ఈ డేట్ ని ప్లాన్ చేసుకున్నాను, ఫోన్ లో అంతా బానే మాట్లాడాడు, కాకపోతే నా పాపను చూసి మధ్యలోనే పారిపోయాడు అని చెప్పి ఇక్కడ చెప్తుంది ఆమె. సో సినిమా టైమ్ లైన్ అంతా కూడా ఓల్డ్ గా ఉంటుంది కదా, సో అందువల్ల ఇక్కడ మీరు లిఫ్ట్ ని కూడా ఆ ఓల్డ్ టైమ్ లైన్ కి తగ్గట్టు అబ్జర్వ్ చేయొచ్చు. సో వీళ్ళైతే 3rd ఫ్లోర్ కి వెళ్తారు గైస్. మరియా డ్రింక్ ఆఫర్ చేస్తుంది అండ్ తన పాపను అయితే మాత్రం పొలగబెట్టి వస్తానని చెప్పి అంటుంది. సో అక్కడే మనకి తన హస్బెండ్ అయిన జీరోమ్ ని చూపిస్తారు ఫొటోస్ లోని, అండ్ మ్యూజిక్ ని పెట్టి వెళ్తుంది పాపను పడుకోబెట్టడానికి. కాకపోతే మరియా చాలా టైం తీసుకుంటుంది. సో అంతవరకు ఆల్బర్ట్ అలా వెయిట్ చేస్తూ ఉంటాడు, అంతా కెలుపుతూ ఉంటాడు అక్కడ. అండ్ ఆల్బర్ట్ తనుకున్న బర్త్డే అయితే మాత్రం ఆ క్రిస్మస్ ట్రీ కి అక్కడ పెడతాడు. సో ఇక్కడ మాత్రం ఒక సీన్ ని మనకి చూపించారు, అది చాలా మంది అబ్జర్వ్ చేశారో లేదో, బయట కొంతమంది క్రాకర్స్ కాలుస్తారు, ఇది
ఆల్బర్ట్ చూస్తాడు గైస్. ఆ తర్వాత మ్యూజిక్ ప్యాటర్న్ ప్రకారమే మరి ఆ మర్డర్ ని చేద్దాం అనుకుంటుంది. సడన్ గా మ్యూజిక్ స్టాప్ అవుతుంది. సో ఒకవేళ అక్కడ గన్ షౌండ్ ఒకవేళ ఆల్బర్ట్ విన్నా సరే బయట ఎవరో క్రాకర్స్ పీల్చారని చెప్పి అనుకునే ఛాన్స్ ఉంది. ఈ విధమైన హింట్ అయితే చూపించారు సీన్ లో. ఎందుకంటే మరియా ప్లాన్ చేసినట్టు ఆ మ్యూజిక్ ప్యాటర్న్ ని ఫాలో అవుతుంది, ఎందుకంటే కొద్దిగా డిస్టర్బ్ అవుతుంది. పక్కన బయట ఆ రోడ్ మీద క్రాకర్స్ కూడా మరియా ప్లాన్ చేయలేదు. సో ఇది కోఇన్సిడెంటల్ గా అక్కడ కుదిరిపోయింది అలా. సో మొత్తానికి డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తుంది. ఆ మర్డర్ అయిపోయిన తర్వాత మొత్తం అంతా కూడా హ్యాపీగా ఇక్కడ డాన్స్ వేస్తూ ఉంటుంది. సో ఇక్కడ వీళ్ళిద్దరు మరింత క్లోజ్ అయ్యి వీళ్ళిద్దరు గురించి క్లారిటీగా రివీల్ చేస్తారనమాట. అసలు ఆల్బర్ట్ ఏం చేస్తూ ఉంటాడు, పాస్ట్ లో తనకి రోజీ తోటి రిలేషన్ ఉన్నట్టు, అండ్ రోజీ అంటే వాళ్ళ మదర్కి నచ్చినట్టు, యాక్చువల్లీ రోజీ తన బాస్ యొక్క వైఫ్, సో ఇద్దరు కలిసి గోవాకి వెళ్ళిపోయినట్టు, రోజీ తనని చీట్ చేసినట్టు, ఆ తర్వాత చనిపోయినట్టు, ఆ మధ్యలో వాళ్ళ మదర్ కూడా చనిపోయినట్టు, సో చాలా ఏళ్ళ తర్వాత నేను ఇక్కడికి వస్తున్నట్టు చెప్తాడు. అండ్ స్టార్టింగ్ లో మనకి చూపించిన ఆ రింగ్ ని కూడా చూపిస్తారు. ఇక్కడ ఆల్బర్ట్ కి పేపర్ స్వాన్స్ తయారు చేయడం ఇష్టం. సో ఇక్కడ మనకి దాంతో ఒక సీన్ హింట్ ఇచ్చారు. అదేంటంటే ఫ్లయింగ్ స్వాన్స్ ద్వారా మనం కోరుకోవచ్చు, ఏదైనా విష్ ని కోరుకుంటే జరుగుతుందని చెప్పి ఇక్కడ మారియా అంటుంది. ఈ సీన్ మనకు అర్థమేంటో నాకు అనిపించిన దాని ప్రకారం అయితే ఇక్కడ ఆల్బర్ట్ ఒక కోరిక కోరుకుంటాడు. అదేంటో మారియా తోటి చెప్పడు. సో నాకు తెలిసిన దాని ప్రకారం మరియాని పొందాలని కోరుకుంటాడు. అది క్లైమాక్స్ లో ఏ విధంగా ఉందో మీకు తర్వాత చెప్తా. ఇక్కడ మరియా జెరోమ్ తో ఉండే రిలేషన్ గురించి ఏ విధంగా పెళ్లి జరిగిందో చెప్తుంది. ఇంతకు ముందు ఒక బ్యాడ్ రిలేషన్ లో ఉండేదాన్ని, ఆ టైంలోనే జెరోమ్ పరిచయం అయ్యాడు. నా ఎక్స్ నుండి తప్పించుకొని ఇతనితో కలవడానికి ఒక ఫ్రెండ్లీగా ఉన్నాను, ఆ తర్వాత నా ఎక్స్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఇతను ప్రపోజ్ చేశాడు, అంతా బాగుంది. కానీ తర్వాత జెరోమ్ యొక్క నిజ స్వరూపం నాకు తెలిసింది, బ్యాడ్ గా బిహేవ్ చేస్తుంటాడు, అనుమానిస్తుంటాడు నా పాస్ట్ రిలేషన్ వలన, అండ్ తన పాప అనిని కూడా సొంత కూతురుగా ఫీల్ అవడు, అందువల్లనే తనకి చాలా వరకు ఈ గొడవల వల్ల ఎక్కువ డిస్టర్బెన్స్ వల్ల తనైతే మాత్రం కొన్ని రోజుల తర్వాత మాట్లాడడం మానేసింది. అండ్ జెరోమ్ కి అదర్ రిలేషన్స్ ఉంటున్నాయి. సో ఇవన్నీ కూడా ఆమె చెప్పింది నిజమే. సో ఎందుకు ఈమె జెరోమ్ ని చంపబోతుంది అనే దాని గురించి కంప్లీట్ గా ఇక్కడ మనకి చూపించారు. తన పాస్ట్ రిలేషన్ వదులుకొని జెరోమ్ తో వచ్చింది కాబట్టి జెరోమ్ మధ్య మధ్యలో ఆమెని అనుమానిస్తూ ఉంటాడు, అందువల్లనే వాళ్ళ రిలేషన్ బ్యాడ్ అయింది. సో ఇక్కడ ఎందుకు చంపింది అనే దాని గురించి అర్థమైంది కదా, ఎలా చంపిందో క్లారిటీగా చూద్దాం ఇప్పుడు. దీని గురించి క్లైమాక్స్ లో మారియా చెప్తుంది. అదేంటంటే జెరోమ్ కి డ్రగ్స్ అలవాటు ఉంది, వీళ్ళ గొడవల వల్లనే తను దీన్ని అలవాటు చేసుకున్నాడు, కాకపోతే కొన్నిసార్లు ఎక్కువగా తెచ్చి పెట్టుకుంటుంటాడు అనమాట, అందులో కొంత దాచి. సో అదంతా కూడా ఒకేసారి విస్కీలో కలిపి ఈసారి ప్లాన్ చేసింది ఆమె. సెకండ్ ఫ్లోర్ లో తన హస్బెండ్ ని చంపుదామని ప్లాన్ చేసుకుని థర్డ్ ఫ్లోర్ లో ఫైవ్ ఫ్లోర్ లో కూడా ఎగ్జాక్ట్ గా సెకండ్ ఫ్లోర్ లో ఉండేటట్టు ప్రతి ఆబ్జెక్ట్ ని ప్రతి థింగ్ ని కూడా ఎగ్జాక్ట్ గా ఎలాంటి డౌట్ కూడా రాకుండా క్రియేట్ చేసి పెట్టుకుంది అనమాట. సో ఎవరు కూడా డౌట్ పడరు. సో మరియా ప్లాన్ చేసిన దాని ప్రకారం ఫస్ట్ టైం ఆ డేట్ చేస్తున్న పర్సన్ ని తీసుకొచ్చి థర్డ్ ఫ్లోర్ లో మొత్తం కాసేపు గడుపుతారు. ఆ తర్వాత వెళ్ళి మళ్ళీ రెండోసారి వస్తున్నప్పుడు సెకండ్ ఫ్లోర్ కి సార్ తీసుకొస్తుంది. సో ఎగ్జాక్ట్ గా రెండు రూమ్ లు కూడా ఒకేలా ఉంటుంది. అంటే వీళ్ళు బయటకు వెళ్ళొచ్చే లోపు వాళ్ళ హస్బెండ్ వచ్చాడు, సో ఇక్కడ తనని సూసైడ్ చేసుకున్నాడా లేదంటే ఎవరో చంపారా అన్నట్టు అక్కడ సిచ్యువేషన్ ని క్రియేట్ చేద్దాం అన్నట్టు ప్లాన్ చేసుకుంది. సో ఎగ్జాక్ట్ గా ఆ విధంగా ఆల్బర్ట్ నైతే మాత్రం మొదటిసారి థర్డ్ ఫ్లోర్ కి తీసుకువెళ్తుంది. తన పాపని పడుకోబెట్టడానికి తీసుకువెళ్తున్న టైంలోనే వేరే బ్యాక్ డోర్ నుండి కింద రూమ్ కు వెళ్తుంది. సో సెకండ్ ఫ్లోర్ లో వాళ్ళ పాపని పడుకోబెడుతుంది. అక్కడే అయితే మాత్రం ఇక్కడ జెరోమ్ డ్రగ్స్ ద్వారా ఫుల్ గా కిక్ లో ఉంటాడు కదా. సో ఆ విస్కీలోని ఆ ఎక్కువ డ్రగ్స్ ని కలిపింది కదా, ఆ బాటిల్ ని అక్కడ మార్చేద్దాం అనుకుంటుంది. దాంతోపాటు ఒక గన్ని తీసుకొస్తుంది, తనను తానే చంపుకున్నట్టు క్రియేట్ చేద్దాం అనుకుంటుంది. కాకపోతే జెరోమ్ సడన్ గా లెగుస్తాడు. ఇక్కడ కొద్దిగా ఆ మ్యూజిక్ ప్యాటర్న్ మిస్ అవుతుంది, కానీ బయట ఆ టపాసులు అది క్రాకర్స్ పేల్చడం వలన ఆమెకి కన్వీనియంట్ గా సెట్ అవుతుంది. లేదంటే సడన్ గా మ్యూజిక్ ఆగిన టైం కి సౌండ్ వినుంటే మేబీ ఆల్బర్ట్ కి డౌట్ వచ్చిండేది, ఏదైనా జరుగుండేది. అండ్ ఇక్కడ డైరెక్టర్ శ్రీరామ్ రాఘవన్ గారు ఇంకొక హింట్ ఇచ్చారు. అదేంటంటే మరియా ఏదో విధంగా ఈ కేసులో బుక్ అయి ఉండేది, ఎందుకంటే ఇక్కడ మనకి ఆమె విస్కీ బాటిల్ ని మార్చుదామని తీసుకొచ్చింది కదా, అక్కడ ఆమె కన్ఫ్యూజ్ అవుతుంది మధ్యలో జెరోమ్ లెగడం వలన. సో అక్కడ ఆమె ఎగ్జాక్ట్ బాటిల్ ని పెట్టింది అనేది మనం ఖచ్చితంగా చెప్పలేం. ఆమె కూడా కొద్దిగా కంగారు పడుతుంది. సో ఆ తర్వాత కొద్దిగా డ్రెస్ మార్చుకొని వచ్చి ఆల్బర్ట్ తో క్లోజ్ గా మూవ్ అయ్యి వాళ్ళిద్దరు బయటకు వెళ్ళేటట్టు ప్లాన్ చేసుకుని అక్కడైతే లెటర్ రాసి వెళ్తుంది. సో ఎం అని పెడుతుంది కదా, తన ఆనీని చూస్తూ ఉండు నేను ఫ్రెండ్ తో బయటకు వెళ్తున్నానని, ఎం అంటే మరి అని అర్థం. సో ఆ తర్వాత ఇద్దరు కలిసి బయటకు వెళ్లి ఒక సాంగ్ ప్లే చేసుకున్నట్టు ఇంకా క్లోజ్ అయినట్టు. ఆ తర్వాత ఆల్బర్ట్ ఇంటికి వెళ్తుంది. ఇక్కడ మీరు ఈ సీన్ అబ్జర్వ్ చేస్తే ఇంకొక హింట్ ఇచ్చినట్టు అనిపించింది. సడన్ గా ఆమె మిర్రర్ ని చూసి వెళ్ళి వెంటనే వాష్ చేసుకుంటూ ఉంటుంది. సో అక్కడ వైన్ మార్క్ అని చెప్తుంది, కానీ నాకు తెలిసి బ్లడ్ మార్క్ ఆమె ఒంటి మీద పడిందా అని అనిపించింది. సో పాప ఒక్కరితే ఉంది కదా ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పి మరియా అంటుంది. సో తన ఇంటి దగ్గర దింపేసి ఆల్బర్ట్ వెళ్ళిపోతాం అనుకుంటాడు, కానీ మళ్ళీ మరియా పిలుస్తుంది శాంటా క్లాస్ వచ్చే వరకు ఉండని చెప్పి. సో ఆ తర్వాత వీళ్ళు మళ్ళీ మీదకు వెళ్తున్నప్పుడు సెకండ్ ఫ్లోర్ లోనే ఈసారి ఆగుతారు. సెకండ్ ఫ్లోర్ లో ఆగినట్టు ఆల్బర్ట్ అబ్జర్వ్ చేయకుండా మరియా అయితే మాత్రం తెలివిగా డైవర్ట్ చేస్తుంది. సడన్ గా డోర్ తెరిచి ఉంటుంది, మొత్తం అంతా కూడా ఇక్కడ ఆమె ప్లాన్ చేసిన డ్రామా అంతా కూడా వర్కౌట్ అవుతుంది. ఇక్కడ మొదటిసారి చూస్తున్నాడు మనమైతే మాత్రం బాగా షాక్ అయిపోతాం ఏం జరుగుతుంది అన్నట్టు. సో ఇక్కడ ఆల్బర్ట్ తను బయటకు వెళ్ళినట్టు ఒక సాక్ష్యాన్ని క్రియేట్ చేసుకుంది కదా. సో దాని ద్వారా ఈ కేసు నుండి తప్పించుకోవచ్చు అని చెప్పి ఆమె అనుకుంటుంది. అంతా పర్ఫెక్ట్ గానే ప్లాన్ చేసుకుంటుంది, ఇద్దరు కూడా ఎస్కేప్ అయిపోవచ్చు. అయితే ఇక్కడ అని బాగానే ఉందో లేదో చెక్ చేస్తారు. పోలీసులకు ఫోన్ చేయమంటే సడన్ గా ఆల్బర్ట్ ఫోన్ చేయడం ఆపేస్తాడు, ఎందుకంటే నేను పోలీసులకు ఫోన్ చేయకూడదు, ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోవాలని చెప్పి అంటాడు. ఎందుకంటే ఇవాళ మార్నింగ్ గా నేను 7 ఇయర్స్ బ్యాక్ జైల్ నుండి విడుదలయ్యాను, 7 ఇయర్స్ బ్యాక్ నేను ప్రేమించిన రోజీని నేనే చంపేస్తా అని చెప్పి ఇక్కడ ఆల్బర్ట్ రివీల్ చేస్తాడు. సో పోలీసులకు ఫోన్ చేస్తే ఖచ్చితంగా అతన్ని ఈమెను ఇద్దరిని అనుమానిస్తారు, మొత్తం కేసు అంతా కూడా కొలాప్స్ అవుతుంది. అండ్ మరియా ప్లాన్ చేసుకున్న
అంతా కూడా పోయిందనమాట. ఇక్కడ వెంటనే మరియా బయటకు పోమంటుంది. తన ఫింగర్ ప్రింట్స్ ఎక్కడెక్కడ పెట్టాడో అంతా కూడా క్లీన్ చేద్దామని చూస్తాడు. కానీ యాక్చువల్ గా తన ఫింగర్ ప్రింట్స్ ఇక్కడ లేవు, పైన థర్డ్ ఫ్లోర్ లో ఉన్నాయి. అందుకనే తను పెట్టిన టాయ్ కూడా క్రిస్మస్ ట్రీ లో కనిపించదు ఆల్బర్ట్ కి. సో అప్పుడు ఆల్బర్ట్ ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. ఇంతకు ముందు అతను చెప్పింది మాత్రం నిజమే, తన బాస్ వైఫ్ తో అయితే మాత్రం పట్టుకొస్తాడు, వాళ్ళ అమ్మకి అది నచ్చక సో అందరిని వదిలేసి గోవాకు వెళ్ళిపోయి కొన్ని రోజులు గడిపిన తర్వాత ఆమెకి ఇది కరెక్ట్ కాదు వెళ్ళిపోదు అనుకుంటుంది. సో అతనైతే మాత్రం చాలా విధాలుగా ట్రై చేస్తాడు. సో సినిమా స్టార్టింగ్ మనకైతే ఒక రింగ్ ని చూపిస్తారు కదా కారంపూడ్ లో, సో ఆ విధంగా ట్రై చేసినప్పటికీ రిజెక్ట్ చేస్తుంది. సో పిచ్చిలేసి అయితే మాత్రం చంపేస్తాడు. ఏ విధంగా చంపాడో అతనికి కూడా గుర్తురాదు. సో అక్కడ పోలీసులు అయితే అదే చెప్తాడు. సో 7 ఇయర్స్ జైల్లో ఉన్న తర్వాత మొత్తానికి ఇవాళ అయితే మాత్రం అతను రిలీజ్ అయ్యాడు. సో ఆ తర్వాత మళ్ళీ నార్మల్గా ఇక్కడ టీ తాగడానికి వస్తాడు. మరియా మళ్ళీ రోడ్ మీద తన పాపతో కనిపిస్తుంది. అక్కడ పోలీసులు ఉంటారు, మీరు ఒంటరిగా వెళ్ళడం కరెక్ట్ కాదని చెప్పి ట్యాక్సీని బుక్ చేసి సో ఎక్కడికి వెళ్ళాలని చెప్పి అక్కడ పోలీసులు చెప్తుంది. ఆ చర్చ్ కి ఎగ్జాక్ట్ గా మనోడు కూడా ఫాలో అవుతాడు. ఇక్కడ ఒక డ్రింకర్ ట్యాక్సీ నుండి బయటకు డోర్ తీయగానే ఆల్బర్ట్ కి దెబ్బ తగులుతుంది. ఈ దెబ్బ వల్ల మనకి ట్రైలర్ లోనే చాలా వరకు కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది ఈ సీన్ వల్ల కూడా. అందువల్ల ఈ విధంగా ఈ సీన్ క్రియేట్ చేశారేమో అనిపించింది నాకు. ఇప్పుడే హస్బెండ్ చనిపోయాడు, చర్చ్ కు వెళ్తుందని చెప్పి ఆల్బర్ట్ ఫాలో అవుతాడు. కానీ ఇక్కడ మరియా సడన్ గా కళ్ళు తిరిగిపోయినట్టు ప్రవర్తిస్తుంది. ఈసారి ఆమె ట్రాప్ లోని రాణిని పట్టుకెళ్దాం అనుకుంటుంది అనమాట. సో ఇది ఆల్బర్ట్ కి మొదటిసారి కొద్దిగా డౌట్స్ ఉంటాయి, క్లారిటీగా అర్థం కాదు. ఆమె అయితే మాత్రం ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్తుంది. అంటే నటించింది అక్కడ ఆమె కలుతురినట్టు. మరియా చర్చ్ లో కావాలని తన వాచ్ ని పడేస్తుంది. ఒక ముసలాం వచ్చి మీరు వాచ్ ని పడేసుకున్నారని ఇస్తుంది, వెంటనే పర్స్ లో పెట్టేస్తుంది అనమాట. ఆ తర్వాత రోని కార్ తెస్తాడు, ఆల్బర్ట్ ని డ్రైవ్ చేయమంటాడు. సో హాస్పిటల్ కొద్దు మా ఇంటికి తీసుకెళ్లిపోయింది అంతా బాగుందని చెప్తుంది. ఆల్బర్ట్ అయితే మరియాని మొదటిసారి మీట్ అయినట్టు ట్రై చేస్తాడు. ఇక్కడ రోని అయితే మాత్రం అమ్మాయి బాగుంది కదా ఇంప్రెస్ చేయడానికి అయితే మాత్రం తను సింగిల్ అని చెప్పి అబద్ధం చెప్తాడు. ఈ విషయాన్ని ఆల్బర్ట్ అబ్జర్వ్ చేస్తాడు. రోని అయితే మరియా ట్రాప్ లో పడ్డాడు. ఇక్కడ ఆల్బర్ట్ రూమ్ లో కూర్చున్న తర్వాత డెడ్ బాడీ కనిపించదు. దాంతో పాటు తను పెట్టిన ఆ బాడీ గిఫ్ట్ టాయ్ అయితే మాత్రం మళ్ళీ ఈసారి కనిపిస్తుంది. మొత్తం షాక్ అయిపోతాడు, అసలు ఏం జరుగుతుంది ఈ రూమ్ లో, మ్యాజిక్ గా అని ఫీల్ అవుతాడు. ఈసారి కూడా గ్లాస్ అయితే మాత్రం ఒక కర్చీఫ్ తో పట్టుకుంటాడు అనమాట. వీళ్ళిద్దరి మధ్యన ఆర్గ్యుమెంట్ జరుగుతున్న టైంలోని మరియా వచ్చేసి నా వాచ్ చర్చ్ లో పడిపోయింది, ఒకసారి వెళ్దామంటుంది. సో వెంటనే ఆల్బర్ట్ అయితే మాత్రం తన వాచ్ పర్స్ లో పెట్టడం చూసాడు కదా, సో మీ పర్స్ లో ఉంటుంది చూడండి అంటాడు. వెంటనే రోని అయితే మాత్రం పర్స్ లో ఎందుకు ఉంటుంది, పదని వెళ్ళి చెక్ చేద్దాం అంటే సారీ అది మా అమ్మగారి వాచ్ అందువల్ల నేను వెళ్లాల్సి వస్తుంది అండ్ నా పాపను పడుకోబెట్టి వస్తా అని చెప్పి ఆల్బర్ట్ ని దారిలోనే దించేద్దామని చెప్పి కూడా అనుకుంటారు. అప్పుడు ఆమె రాసి లెటర్ బట్టి రానీకి ఈమె డివోర్స్ కాదని తెలుస్తుంది. సో ఆల్బర్ట్ ని దారిలో దించేస్తారు కదా, సో అలా దించేసిన ఆల్బర్ట్ అయితే మాత్రం సీక్రెట్ గా మరియా హౌస్ కు వెళ్తాడు. అక్కడ లాక్ చేసి ఉంటుంది కాబట్టి బ్యాక్ డోర్ నుండి మీదకు వెళ్తాడు. ఎగ్జాక్ట్ గా సార్ డెడ్ బాడీ అంతా కూడా రూమ్ ఎగ్జాక్ట్ గా ఉంటుంది, షాక్ అయిపోతాడు. దాంతో పాటు తన పాప పడుకున్న రూమ్ లోకి వెళ్తాడు. తనకి పేపర్ స్వాన్స్ తయారు చేయడం ఇష్టం కాబట్టి ఆ విధంగా తయారు చేస్తూ తనకు కట్ చెప్తాడు అనమాట. ఒక చేప అయితే మాత్రం తన గొంతు పోగొట్టుకుంటుంది వాళ్ళ అమ్మని కాపాడడంలోని, ఒక సాధు అయితే మాత్రం మంత్రం చెప్పగానే ఆ పాపకి గొంతు అయితే వచ్చేసింది ఆ చేప పాపకి అని చెప్పి అంటాడు. సో ఈ డైలాగ్ కి క్లైమాక్స్ కు అర్థం ఉంది, అంటే ఇక్కడ చెప్పే కథలో స్టోరీకి మీనింగ్ ఉంది. సో మొత్తానికి రోని మారియాలు వచ్చేస్తారనమాట. ఈసారి మారియా ప్లాన్ బాగా ఎగ్జిక్యూట్ అవుతుంది. తను పోలీసులకు ఫోన్ చేసి ఏం భయపడకు, జరిగింది నిజం చెప్తాం, నేను హెల్ప్ చేస్తాను అని చెప్తాడు. కానీ ఆల్బర్ట్ చేసిన పేపర్ స్వాన్ ద్వారా యానీ దగ్గర ఉన్నదైతే మాత్రం మరియా కనిపెట్టేస్తుంది అనమాట. సో తనైతే మాత్రం బయటకు పంపించేస్తుంది. సడన్ గా పోలీసులు రావడం, అక్కడ ఇరుక్కొని వేరే స్టోర్ రూమ్ లోకి వెళ్తాడు. అప్పుడే ఆ బ్యాక్ డోర్ నైతే మాత్రం ఆల్బర్ట్ అబ్జర్వ్ చేస్తాడు, మీద రూమ్ కి కింద రూమ్ కి ఏ విధంగా కనెక్షన్ అని చెప్పి. కొద్దిగా ఫోరెన్సిక్ అండ్ పోలీసులు అందరూ కూడా వచ్చిన తర్వాత వాళ్ళకైతే మాత్రం వీళ్ళిద్దరి మీద అనుమానం వస్తుంది. సో ఇక్కడే రానీకి అయితే మాత్రం పెళ్లి జరిగింది అబద్ధం చెప్పినట్టు రివీల్ చేస్తాడు. సో వీళ్ళిద్దరూ కలిపే వాళ్ళ హస్బెండ్ ని చంపేశారని చెప్పి వీళ్ళైతే గెస్ట్ చేస్తారు. పైగా పాప కూడా మాటలు రావు అండ్ అమ్మాయి కూడా ఏడుస్తుంది కదా, మనం ఖచ్చితంగా అనుకున్నది జరగకపోవచ్చు అనుకునే టైం కి రాణి వచ్చి అక్కడ క్రైమ్ సీన్ లో మొత్తం అంతా కూడా కెలికేస్తాడు అనమాట, తన పర్స్ వెతుక్కుంటాడు. సో పోలీసులు కనుమానం వచ్చి తన స్టేషన్ పట్టుకెళ్ళడం అని చెప్తారు, లేకపోతే ఇంటికి వెళ్ళిపోయి ఉండేవాడు యాక్చువల్ గా రాణి. తన హస్బెండ్ గురించి డ్రగ్స్ గురించి మొత్తం అంతా కూడా జరిగిందంతా చెప్తారు పోలీసులకి. అంతా క్లారిటీగా అయినప్పటికీ వాళ్ళకి ఇంకా డౌట్ ఉంటుంది. అండ్ ఈ బిల్డింగ్ నిన్న కూడా ఆఫీస్లే, క్రిస్మస్ కాబట్టి సెలవులు తీసుకున్నారు, వీళ్ళు ఎవరు కూడా లేరు. సో ఒకవేళ ఈ రోజు మిస్ అయి ఉంటే జీరం ఖచ్చితంగా న్యూ ఇయర్ లోపే చంపేయాలి, ఎందుకంటే న్యూ ఇయర్ తర్వాత హాలిడేస్ కంప్లీట్ అయిపోతే మళ్ళీ ఆఫీస్ వాళ్ళందరూ వచ్చేసారు కాబట్టి ఆమెకు ఛాన్స్ దొరకదు. ఈ నైట్ కి రూమ్ ని సీజ్ చేస్తున్నామని వెళ్ళిపోతారు అనమాట కింద వరకు చెక్ చేసి. ఒకవేళ ఈమె థర్డ్ ఫ్లోర్ లో మర్డర్ ని ప్లాన్ చేసి ఉంటే ఖచ్చితంగా పోలీసులకి సెకండ్ ఫ్లోర్ లో ఎగ్జాక్ట్ గా ఉండే రూమ్ లో దొరికిపోయింది, అందువల్లనే థర్డ్ ఫ్లోర్ లో పెట్టడం వలన బాగా కన్వీనియంట్ గా సెట్ అయింది. అండ్ ఆ థర్డ్ ఫ్లోర్ లో ఉన్న ఎవిడెన్స్ అంతటిని కూడా నాశనం చేయడానికి వెళ్తుంది పోలీసులు వెళ్ళగానే, ఎందుకంటే మర్డర్ జరిగిన రూమ్ లానే పైన కూడా ప్లాన్ చేసింది కదా, తర్వాత వాళ్ళు మళ్ళీ వస్తే దొరికిపోతుంది కాబట్టి అంతటిని నాశనం చేద్దాం అనుకుంటుంది. ఆల్బర్ట్ వస్తాడు, సో మొత్తం జరిగింది తెలుసుకుంటాడు, హెల్ప్ చేస్తా అని చెప్పి మొత్తం ఇద్దరు కలిసి నాశనం చేస్తారు రూమ్ ని. సో ఈ ఎవిడెన్స్ ని నాశనం చేస్తున్నప్పుడు ఇందాక రోని తన పర్స్ మర్చిపోయినని చెప్తాడు కదా, యాక్చువల్ గా మొదటిసారి అతను థర్డ్ ఫ్లోర్ కు వస్తాడు, ఒక సోఫా కింద పర్స్ పెడతాడు, ఈ వంగతో ఆమెను మళ్ళీ మీట్ అవుదామని చెప్పి. కానీ రెండోసారి సెకండ్ ఫ్లోర్ కు వస్తాడు కదా, సో ఈ మర్డర్ జరిగిన తర్వాత మళ్ళీ ఆమె లైఫ్ లోకి రాకూడదు, ఎస్కేప్ అయిపోదు అనుకుంటాడు ఆ నైట్ కి. కానీ పర్స్ ని తీసుకోవడానికి వస్తాడు, పర్స్ అక్కడ కనిపించదు సెకండ్ ఫ్లోర్ లో, అందువల్ల దొరికి మొత్తానికి జైలు కలిసి వస్తుంది రోనికి. ఈ పర్స్ ని కాల్ చేయాలనిపించట్లేదు, చర్చ్ లో నేను ఇచ్చేస్తా అంటాడు ఆల్బర్ట్. కానీ ఆ పర్స్ ని ఉంచడం వల్లనే క్లైమాక్స్ కి యూజ్ అయింది, అది ఎందుకో కూడా తర్వాత చెప్తాను. ఇక్కడ మరియా భయపడుతుంది ఒకవేళ కేసులో దొరికిపోతే అని, ఒక్కదే మొత్తం లైఫ్ అంతా నాశనం అయిపోద్దు అని చెప్పి. ఆ తర్వాత మార్నింగ్ అవుతుంది, ఇక్కడ వీళ్ళు ఇడ్లీ తింటూ అయితే మాత్రం ఒక టాపిక్ డిస్కస్ చేస్తారు. ఒక ఎలుగుబంటి అయితే మాత్రం నిజం చెప్పకుండా లాస్ట్ వరకు దెబ్బలు తిని లాస్ట్ కి నేనే పుల్లని అబద్ధం చెప్తుంది, ఎందుకంటే వీళ్ళు పెట్టే శిక్ష కన్నా ఇదే నయమని చెప్పి అలా చేస్తుంది అని చెప్పి అంటుంది.
లాస్ట్ కి ఆమె ఇడ్లీ పొట్టలు పట్టుకుని రూమ్ లోకి వెళ్ళగానే ఒక టైగర్ సౌండ్ వినిపిస్తుంది. ఈ సీన్ వెనక అర్థం ఏంటంటే నైట్ నుండి రోని చెప్పిందే చెప్తాడు, క్లారిటీగా అర్థం కాదు. అప్పుడు ఆల్బర్ట్ అని మధ్యలో ఒక వ్యక్తి ఉన్నాడని చెప్పి అప్పుడు రివీల్ చేస్తాడు అనమాట. సో యాక్చువల్ గా వాళ్ళైతే మాత్రం మొత్తం చెప్తాం గానీ ఆల్బర్ట్ ని ఎందుకు ఇరిగించడం అని చెప్పి ఆ నేమ్ ని చెప్పకూడదు అనుకుంటాడు రోని. కానీ రాత్రి వరకు టార్చర్ పెట్టి మార్నింగ్ ఇడ్లీ పెట్టగానే ఇక్కడ నిజం చెప్పేస్తాడు, అతను ఒక సాక్ష్యం ఉన్నాడు మధ్యలో కావాలంటే ఆయన పిలిపించండి అని. అప్పుడు పోలీసులు వచ్చి ఆల్బర్ట్ ని పట్టుకెళ్తారు అనమాట. యాక్చువల్ గా ఆల్బర్ట్ ని పోలీసులు అయితే మాత్రం రిలీజ్ ఫామ్ ని సబ్మిట్ చేయడానికి గురించి ఇన్స్పెక్టర్ తో మాట్లాడింది కదా అందుకు వచ్చారు అనుకుంటారు. కానీ లోపల వెళ్ళిన తర్వాత అక్కడైతే ఆయన చెప్తాడు కదా నేను ఒక కేసు మీద పిలిచానని చెప్పి. సో అప్పుడు వెంటనే ఆల్బర్ట్ కి అర్థమైపోద్ది, ఎందుకంటే ఆయన ఏ కేసో చెప్పడు, నేను రాత్రి ఎక్కడున్నావు అని అడుగుతాడు, ఎగ్జాక్ట్ గా జరిగింది చెప్తాడు, మధ్యలో నేను దిగిపోయానని చెప్పి. సో ఎగ్జాక్ట్ గా వాళ్ళు కూడా అదే చెప్తారు కాబట్టి ఆ తర్వాత ఇక్కడ తన పేపర్స్ అన్ని రెడీ చేసి పెడతాడు అనమాట ఒక హింట్ లాగా. ఎందుకంటే తర్వాత మరియాను పిలిపించి జరిగింది అడుగుతారు, ఆమె ఎగ్జాక్ట్ గా అందే చెప్తుంది కానీ ఆల్బర్ట్ గురించి చెప్పదు. సడన్ గా వాటర్ తాగుతూ ఏడుస్తున్నప్పుడు కింద నా పేపర్స్ వాన్ చూసి ఇక్కడ ఆల్బర్ట్ కూడా వచ్చాడని చెప్పి అప్పుడు ఆల్బర్ట్ గురించి చెప్తుంది అనమాట. లేదంటే పోలీసులు ఏమీ అనుమానించేవాళ్ళు, నేను ఆ టైంలో మత్తులో కళ్ళు తిరిగి ఉన్నాను కాబట్టి మొదటిసారి చెప్పలేకపోయాని చెప్పి కవర్ చేస్తుంది. వీళ్ళకి ఇంకా డౌట్ ఉంటుంది అనమాట ఏదో జరుగుతుందని. కాకపోతే మనకి ఎలాంటి ప్రూఫ్స్ లేవు కాబట్టి మనం ఏం చేయలేము అనుకుంటారు. ముగ్గురు ఎగ్జాక్ట్ గా ఒకేలాంటి స్టేట్మెంట్ ఇస్తారు కాబట్టి స్టేట్మెంట్ రాసుకుని పంపించేద్దాం అనుకుంటారు. సో అక్కడితో అయితే మాత్రం ఆ పర్స్ విషయాన్ని కూడా రాయమంటారు, ఎందుకంటే ఆ పర్స్ వల్ల దొంగతనం జరిగిందా, ఆ పర్స్ ఎవరి దగ్గర ఉంటే వాడే హంతకుడు అని చెప్పి ఇక్కడ డౌట్ క్రియేట్ అవుతుంది. ఆ రోని కావాలనే పర్స్ వదిలేసానని చెప్తాడు. సో రెండోసారి వచ్చినప్పుడు లేదు, మర్డర్ కూడా జరిగిందంటే పర్స్ తో పాటు ఆ మర్డర్ అందువల్లనే జరుగుతుంది అని అనుకుంటారు. కానీ పర్స్ ఆల్బర్ట్ దగ్గర ఉంది కదా, సో పోలీస్ వెంటనే రిలీజ్ ఫామ్ అడగగానే ఆ ఆల్బర్ట్ జోబీలో ఉన్న పర్స్ లో ఉంటుంది. సో లేదని చెప్తాడు, తర్వాత ఏం తెచ్చిచ్చే అని చెప్పి వదిలేస్తాడు. ఇలా వెళ్తున్న టైంలో అయితే మాత్రం ఇంతవరకు యానీ అయితే మాత్రం ఇక్కడ ఆ బడీ టాయ్ తోటి ఆడుతుంది. యాక్చువల్ గా మొత్తం రూమ్ లో అన్నింటినీ బద్దలు కొట్టిన తర్వాత ఆల్బర్ట్ ఆ బడీ టాయ్ వదిలేసి మాత్రం మరియాకి ఇస్తాడు, మీ పాపకి ఇచ్చే శాంటాక్లాస్ ఇచ్చాడని చెప్పి. సో ఇక్కడ పోలీస్ ఆమె అయితే మాత్రం నీ బర్డీ ఎక్కడని చెప్పి హీరో ఇందాక చెప్పినట్టు ఒక మంత్రం సాధు చెప్పగానే ఆ చిన్న చేపకి మాటలు వచ్చేస్తే అంటాడు కదా, ఎగ్జాక్ట్ గా ఈమె మంత్రం చెప్పి ఆ బొమ్మ ఇవ్వగానే ఎవరిచ్చారు అని చెప్పగానే శాంటాక్లాస్ అని చెప్పి మాట్లాడిస్తుంది. హీరో చెప్పిన కథలు అయితే మాత్రం ఒక అమ్మ చేప చిన్న చేప రాక్షసుని చంపాలనుకుంటే చిన్న చేప అయితే మాత్రం మంచి గొంతు ఉంటుంది పాడుతుంది అనమాట. సో అమ్మ చేపను కాపాడాలని గొంతు దానం చేస్తుంది రాక్షసుడికి, అంటే ఇప్పుడు ఆ రాక్షసుడు వాళ్ళ నాన్న అనమాట. సో ఈ చిన్న చేప అనేకి గొంతు పోవడం వల్ల మధ్యలో టెడ్డీ బేర్ చాలా పెద్ద సైజ్ అయ్యి రాక్షసుని చంపేసి వీళ్ళిద్దరిని కాపాడిందని చెప్తారు కదా. సో ఆ పెద్ద టెడ్డీ బేరు ఆల్బర్ట్ క్యారెక్టర్ అనమాట. లాస్ట్ కి ఆ సాధు చెప్పగానే గొంతు వచ్చింది, ఆ సాధు క్యారెక్టర్ ఇక్కడ ఈ పోలీస్ ఆమె క్యారెక్టర్ లాగా చూపించారు. అనేకి మాటలు వచ్చాయని చెప్పి మరియా ఆనందపడుతుంది, కాకపోతే ఈ చిన్నపాప మాట్లాడితే ఇంట్రాగేట్ చేయొచ్చని ఇందాక నుండి వాళ్ళు ప్లాన్ చేసి పెట్టుకున్నారు. సో మొత్తానికి ఈ విధంగా ఈమెతో ఇంట్రాగేట్ చేద్దాం అనుకునే టైంకి అయితే మాత్రం ఆల్బర్ట్ వచ్చేసి ఆ పర్స్ చూపించేసి నేనే దొంగని, దాంతో పాటు ఈ డైమండ్ కూడా అని చెప్పి చూపించేస్తాడు, అదే ఆ డైమండ్ రింగ్. ఎందుకంటే పాపను ఇంట్రాగేట్ చేస్తే ఆమె మాట్లాడి నిజం చెప్పేసింది అనుకోండి, దొరికిపోవచ్చు మరియా, జైలుకి వెళ్ళచ్చు. యాక్చువల్లీ ఆ రింగ్ తన ఎక్స్ గర్ల్ ఫ్రెండే, కాకపోతే నేను దొంగతనం చేశాను అందువల్లనే మర్డర్ చేశానని చెప్పడానికి ఈ విధంగా ఆల్బర్ట్ క్రియేట్ చేసుకుంటాడు అనమాట. దాంతో పాటు అక్కడ మరియా అయితే మాత్రం రింగ్ తన వేలికి తొడగమని చెప్పి, అంటే తనని కొత్తగా యాక్సెప్ట్ చేస్తుంది, తన కోసం అతను రిస్క్ చేస్తున్నాడు కాబట్టి. సో తను జైలు నుండి ఇంకొక 7 లో 14 ఏళ్ళ తర్వాత మళ్ళీ బయటకు వస్తే ఒక హస్బెండ్ గా యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. ఇందాక ఫ్లయింగ్ స్వాన్ ఎగురుతున్నప్పుడు ఒక విష్ కోరుకుంటాడు కదా మరియాకు పొందాలని చెప్పి, అందువల్లనే పొందాడేమో క్లైమాక్స్ కనిపించింది. ఆల్బర్ట్ ఆ పర్స్ ఉంచకపోయినా ఈ బర్డీ గురించి అయితే మాత్రం ఇక్కడ అని దొరకకపోయినా వేరే విధంగా ఆల్టర్నేటివ్ ఎండింగ్ జరిగినా సరే మరియా అయితే మాత్రం దొరికిపోయే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఈమె ఈ డ్రగ్స్ కలిపిన విస్కీ బాటిల్ ని మారుద్దాం అనుకుంటుంది, కానీ ఎగ్జాక్ట్ గా అదే బాటిల్ మార్చిందా లేదనే డౌట్ లో ఉంచేశారు మనకి. దాంతోపాటు ఆ బాటిల్ కి ల్యాబ్ కి పంపించినప్పటికీ ఆ ల్యాబ్ రిపోర్ట్ అయితే మాత్రం ల్యాబ్ ఓపెన్ చేయలేదు, రేపు పంపిస్తామని చెప్పి ఇక్కడ అంటాడు కానిస్టేబుల్. సో దాని అర్థం ఏదో విధంగా ఈమె ఇందులో కూడా తప్పు చేస్తుంటే దొరికే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది. సో సెకండ్ ఎండింగ్ పెడితే ఈ విధంగా ప్లాన్ చేయొచ్చు. మొత్తానికి అందువల్లనే ఈ శ్రీరామ్ రాఘవన్ గారు చాలా బాగా రాసుకున్న క్రైమ్ థ్రిల్లర్ అని నాకు పర్సనల్ గా అనిపించింది. మీకైతే ఈచ్ అండ్ ఎవ్రీ డౌట్ క్లారిటీగా అర్థమైంది ఫిలిం ద్వారా అనుకుంటున్నాను. వీలైతే అర్థం కాని వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.